ఉస్మానియా వర్సిటీ హాస్టల్ ఓపెన్ చేయాలంటూ విద్యార్థులు ధర్నా చేశారు. రిజిస్టర్ ఓఎస్డీ స్పందించకపోతే మీ ఇంటి కాంపౌండ్ ముందు బస్ చేస్తామని ప్రకటించారు. ఎముకలు కొరికే చెల్లో సాయంత్రం 7 గంటల నుండి పరిశోధక విద్యార్థులు హాస్టల్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ రిజిస్టర్ కార్యాలయం ముందు నిద్రపోతూ నిరసన వ్యక్తం చేస్తుంటే యూనివర్సిటీ అధికారులు ఎవరూ స్పందించలేదు. దీనిపై విద్యార్థులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్లాక్ 5.0లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. యూనివర్సిటీలు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు చైతన్యవంతులు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశ విధానాలను ప్రశ్నిస్తారని చెప్పేసి యూనివర్సిటీలు ఓపెన్ చేయట్లేదు. మరి ఒకవైపు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు, బార్ షాపులు ఓపెన్ చేస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో అన్నీ ఓపెన్ చేసి మరి యూనివర్సిటీలను ఎందుకు ఓపెన్ చేయట్లేదని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే యూనివర్సిటీలు ఓపెన్ చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల విద్యార్థులను ఐక్యం చేసేసి ప్రగతిభవన్ ముట్టడించి ప్రగతిభవన్ దగ్గర కూడా మేము నిరసన వ్యక్తం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి